ఈ దుర్మార్గుడు ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో అదే రంపం, రాజమండ్రిలో అదే రంపం, రామతీర్థంలో అదే రంపం. ఇక్కడ కూడా మళ్ళీ అది ఎలక్ట్రికల్ రంపం, అంటే ఇప్పుడు మామూలు రంప ఇక్కడ కూడా టెక్నాలజీ వాడేడాడు. మామూలు రంప అయితే చాలా టైం పడుద్ది, కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ రంప అనేది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది. ఏ అర్ధరాత్రి చేసిన మరి అక్కడ ఆ కొండ మీద కాబట్టి ఎవరో పట్టించుకోలేదేమో. కాకపోతే ఇవన్నీ ఆలోచించాడు అంటే వాడు ఖచ్చితంగా ముందే ఒక పక్క ప్లాన్ వేసి స్కెచ్ వేసి చేశాడని అర్థమవుతుంది. మీరు అన్నట్టు మరి వాడు వేరే మతం కూడా అనుకోవాలి, ఇక్కడ మనం అలా ఆపాదించడం కూడా కరెక్ట్. వాడు వేరే మతం కూడా లేకపోతే నాస్తికుడు అయ్యి ఉండొచ్చు, దేవుడు అంటే గెట్టనోడు అయ్యి ఉండొచ్చు. దేవుళ్ళ మీద వంత ఒకప్పుడు ఈ మతంలో ఉండి ప్రతీకారం కోసం ఆడు పట్టుబడితే కానీ తెలియదు. ఇంకోటి ఏంటి, వీడు ఇంటెన్షన్ కూడా ఏం చేస్తున్నాడంటే ఊరికి చివరన ఊరి దగ్గర తిరగని చోట్ల చేస్తున్నాడు. అంటే ముందే శబ్దం లేని అది ఐడెంటి పబ్లిక్ మూమెంట్ లేని ఏరియాల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మిగతాయి మధ్యలో అవి ఇవి కలిపేస్తున్నారు, మిగతాయి వేరు. ఈ పర్టికులర్గా రంపంతో యూజ్ చేసినటువంటి వాటిని స్పెసిఫిక్గా తీసుకోవాలి. దానికి ఇది లింకప్ చేసుకోవాలి. రథ దహనాలు లైక్ ఇక్కడ మన రాజమండ్రి దగ్గర జరిగే ఇది కానీ అంతర్వేది ఇది కానీ అక్కడ బిట్రగుంట ఈ రెండు అవి తగలబెట్టడం, ఈ రెండు కూడా తగలబడ్డాయి. అక్కడ తగలబడటానికి అవకాశం లేదు. ఇప్పుడు దాని మీదనే దీపాలు వెలిగిస్తారు, దాని మీదనే హారతలు ఇస్తారు, ఆ చెక్క మీదనే శాంతం చేస్తారు పూజలని. అట్లాంటి తగలబడతాయి అంటే అమాయకత్వం, షార్ట్ సర్క్యూట్లు. అదే షార్ట్ సర్క్యూట్కి ఎట్లా తగలబడ, దాని మీద నిప్పుండగానే తగలబడింది. ఇప్పుడు రథాలు మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం, రథాల మీద ఇప్పుడు దీపాలు ఏం చేస్తారు, కర్పూరం దాని మీద పెట్టి వెలిగిస్తారు. కర్పూరం రథం మీదనే పెట్టి వెలిగిస్తారు, చేతితో పెట్టుకోరు ఎవరో కూడా. ప్లేట్ పెట్టినా కూడా తర్వాత దాని మీద పోసేస్తారు, అక్కడ దాని మీద పెయింట్ వేస్తారు, పెయింట్ దాని మీద అంటుకోదు అది. అంతకైనా నల్లగా అంటుతుంది, మళ్ళీ మామూలు కడుగుతారు కాబట్టి వీళ్ళు కామన్గా చేస్తారు. అయితే అట్లాంటిది రథాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాంట్లో వాటికి వాళ్ళు అందులో పోనీ ఎక్కడో ఓ చోట తగలబడిందంటే ఓ చెక్క ముక్క అంటే పర్ల, రథం మొత్తం తగలబడాలంటే సంథింగ్ ఏదో కెమికల్ పోయడము ఏదో చేసి చెయ్యాలి, అవి ఇవి కలుపుకోవాలి. అది నేను అనుకోవడం ఒకడే వల్ల అవుతుందని కూడా అనుకోవట్లా, సమ్ ఒక టీమ్గా చేయాల్సింది ఇది. ఇక్కడ దీంట్లో జరిగిన తప్పల్లో ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తుంటాయి అనేసి అధికార పక్షం మాట్లాడడం, అధికార పక్షం చేపిస్తుంది అనేటువంటిది ప్రతిపక్షం మాట్లాడడం. అయితే ప్రతిపక్షం కూడా అందరూ కాదు, తెలుగుదేశం వీళ్ళేమో వాళ్ళిద్దరూ అంటలేదు మేము నిజమైన ఉండి పట్టుకోండి అంటున్నారు కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ. ఇప్పుడు వైసీపీ చేపిస్తుంది అంటే వైసీపీ నిర్లక్ష్యం అంటున్నారు, తెలుగుదేశం పార్టీని ఏమో వైసీపీనే చేపిస్తుంది లేదా వైసీపీనే తెలుగుదేశమే చేపిస్తుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యన తప్పించి మిగతా వాళ్ళు అయితే మాత్రం అసలు ఉండి పట్టుకోమంటున్నారు, పట్టుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ ఇది లేదు.